ज्योति नरसिंह हो। చలపతి తప్పించి ఇక్కడికి తీసుకొస్తే సేట్ చమన్లాలే స్మగ్లర్ అని చెప్పి వాడి చేత సాక్ష్యం చెప్పిస్తే మనకేతంటాం ఉండదని. కానీ మధ్యలో జరిగిందేమిటి? మా బామ్మర్ది పిడుగుల వచ్చి వీళ్లను చెడుగుడాడేసి మొత్తం ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఆ చలపతిని వాడితో తీసుకెళ్లిపోయాడు. ఆ భార్గవ్ గాడు నాకు కరాటేలోనే విలన్ అనుకున్నాను, కానీ నా ప్రొఫెషన్ లో కూడా విలన్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు మనం విలన్ చూద్దాం. ఆ చలపతి గాడు కోర్టులో బోను ఎక్కకూడదు, కోర్టు బయట పాడే ఎక్కాలి.
ఈ కేసులో ఇంతవరకు జరిగిన వాదోపవాదాలను బట్టి సేట్ చమన్లాల్ కారును బెంజమిన్ కిరాయికి తీసుకుని చమన్లాల్కు తెలియకుండా ఆ కారులో బెంజమిన్ తన దొంగ సరుకు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడేసరికి ఆ సరుకు సేట్ చమన్లాల్ దేనని బుకాయించాలని ప్రయత్నించడమే కాకుండా ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన ఆ కార్ డ్రైవర్ చలపతిని కొట్టించి చివరి కోర్టు ఆవరణలో అతని హత్యా ప్రయత్నం చేయించాలని చూశాడు. సో సెక్షన్ 307వ ప్రకారం బెంజమిన్ కు 5 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసు నిరూపణకు ముఖ్య సాక్షి అయిన చలపతి ప్రాణాలను కాపాడటమే కాకుండా అతన్ని జాగ్రత్తగా కోర్టుకు హాజరుపరిచినందుకు కోర్టు భార్గవని అభినందిస్తున్నది. హలో డాక్టర్ గారు, రండి రండి కూర్చోండి. ఆ ప్రశ్న నాది రంగనాథన్ గారు, నేను అడగాలి అన్నట్టు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగానే ఉందండి, కానీ ఈ మధ్య చిన్న అనారోగ్యం పట్టుకుందండి. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయలేదనే బాధ, తల్లి లేని ఆ పిల్ల పెళ్లి కళ్ళారా చూడగలనో లేదో అనే భయం. కానీ మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురికి బాధ్యతలు తెలియవంటారా? నిజమేనుకోండి, కానీ ఇవన్నీ ఆమెకి అర్థమయ్యాయని నాకు అర్థం కావాలి కదండి. కానీ డాడీ నాకు పెళ్లి చేసేయని ఏ కూతురు తండ్రి భుజాలు పీక అంగారు పెట్టదండి. నేను సంబంధాలు తీసుకొస్తానమ్మా అంటే సరే అనాలి కదండి. కానీ సరే అనకుండా సైలెంట్ గా ఉండిపోతే అంగీకారమే కదండి. కరెక్ట్ అండి. స్పీకింగ్, డాక్టర్ జ్యోతి గారు కావాలా? ఎందుకట? ఇప్పుడు మీరు పెట్టబోయే పాటల పోటీకి జడ్జి గారు అవ్వాలా? నేను ఎవరినా ఎవరినైనా అడుగుతున్నావా? డాక్టర్ గారి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి అన్సర్టిఫైడ్ డాక్టర్ ని, సర్టిఫైడ్ ఫాదర్ ని. అంత దూరం నుంచి చిన్నల్లుడు పండుగకు వచ్చాడు గాని ఊళ్ళో ఉన్న పెద్దల్లుడు రాలేదు. పిచ్చి పెళ్ళవా, దీనికి చాలా పెద్ద రీజనింగ్ ఉంది. పెద్దల్లుడు పెళ్ళం పెద్దల్లుడి దగ్గరే ఉంది, కానీ చిన్నల్లుడు పెళ్ళం ఇక్కడ ఉంది, కానీ అతను అక్కడ ఉన్నాడు, కానీ చిన్నల్లుడు ముందు వచ్చాడు. పెళ్ళం అట్రాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది కదా మొగుడు లాగేయడానికి. అలా అంటే నేను ఊరుకోను. అసలు అన్ని అట్రాక్షన్స్ లోకి అత్తమామల అట్రాక్షనే పెద్దది, గొప్పది. పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. మామయ్య గారు, అసలు నా ఉద్దేశంలో కన్న తల్లిదండ్రుల కంటే అత్తమామలే దైవాంశ సంభూతులు. ఏం భూతులు బాబు? దైవాంశ సంభూతులు. సరే అలడు, ముందు నువ్వు కూర్చొని మాట్లాడు. అత్తమామల ముందు కూర్చొని మాట్లాడటమా? ఇంతకంటే అరాచకం ఉంటుందా మామయ్య గారు? అసలు పూర్వం అత్తమామల ముందు తలకిందులుగా నించొని మాట్లాడేవారంట అల్లుడు. చాలా సంతోషం అల్లుడు, నీకు ఎలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే ప్యాంట్ వేసుకుని తలకిందులుగా నిలబడు, పంచమాత్రం కట్టుకో. అలాగే మామయ్య గారు. హలో తమ్ముడు, వచ్చిన 2 రోజులకు ఇదేనంటగా తలుపు తెరవడం, 6 నెలల ఇరబాటు అరగంటలో అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. మరి ఐ నో ద ప్రాబ్లం. ఖచ్చితంగా శకుంతల బాగుంటుంది, అంతా నీ పోలికే. ఒక్కోసారి పక్క పక్క నించుంటే నాకే కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఏం శకుంతల? హలో జీజీ బావ గారు, బాగున్నారా? బాగున్నాను చిట్టి మరదల, ఎప్పుడమ్మా నీకు నేను చీర ప్రెజెంట్ చేసేది? కొనేసుంచండి, లేట్ అవుతుంది అనుకుంటే మధ్య మధ్యలో మీరు కట్టుకుంటూ ఉండండి. డియర్ ఫ్రెండ్స్, 2 ఏళ్లుగా ప్రతి వారానికి ఒక చోట 2 చోట్ల ఉద్యోగ కన్యల స్వయంవరాలకి మనం వస్తూనే ఉన్నాం. ఆఫీసర్ మెచ్చిన వాణ్ణు, ఆమ్యామ్య ఇచ్చిన వాణ్ణు ఉద్యోగ కన్య వరిస్తే పరాజితులమై తిరిగి పోతూనే ఉన్నాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉద్యోగ కన్య ఒకరితే నిరుద్యోగ రాజకుమారులం 10 మంది. మనలో ఏ ఒక్కరినో ఆ కన్య ఎంపిక చేసుకోవడానికి బదులు మనలో